welcome to Social Post TV. This is Sirta Jivala Manto Patu, film critic Vignan Dasari Karunaru. It was a very long time we've seen him. So we have lots of questions to ask and to know about Avanni Adigeta. Niharika garu gurinchi maatladukunte recent ga ante divorce varaku vellaru anaithe vachayi. At the same time malli kaadu Chiranjeevi garu timpla involve ayi konjam sayodhya koorchadaniki chestunnaru ani kuda vastundi. So enti villu divorce teesukuntunnatta lekapothe lenatta. సేమ్ టైం అబ్బాయి కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి ఇట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పారు కూడా. దాని గురించి మీ ఒపీనియన్? వీళ్ళ డివర్స్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఫస్ట్ ఆయన ఫోటోలు డిలీట్ చేశాడు. నిన్న కాకమొన్న ఈ పిల్ల కూడా డిలీట్ చేసేసింది. ఎందుకైంది, ఎందుకు అవ్వలేదు అనేది విషయం పక్కన పెట్టేస్తే, నెంబర్ వన్ అసలు విషయం కోసం మన శ్రీజ విషయంలో తీసుకున్నా కూడా, సరే శ్రీజది ఆమె వేరే ఇష్యూలే. ఈవెన్ అంటే జెన్యున్గా మాట్లాడుకోవాలంటే గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళల్లో కూడా పెళ్ళిళ్ళైనప్పుడు ఈ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాలలో అమ్మాయికి ఒక ప్యాషన్ ఉంటుంది. అంటే ఆమె ఇప్పుడు ఒక పెద్దింటికి కోడలు అవుతుందంటే వాళ్ళు కూడా బాగా సెటిల్డే కదా, మంచి ఫ్యామిలీ నుంచే వస్తుంది. చదువుకునే రోజుల్లో ఏదో చేసినా ఒక ప్యాషన్ ఉంటుంది, ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలను, ఇంకేదో అవ్వాలను, మంచి ఏదైనా మేకప్ సెలూన్ పెట్టుకోవాలను, రిచ్కి ఇంకేమైనా కాస్ట్యూమ్స్ బొటిక్ పెట్టాలను, దే విల్ హ్యావ్ సంథింగ్, ఇంటీరియర్ డిజైన్ చేయాలను, అంటే అట్లా హాబీ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు, దాని మీద ఏమైనా చేయాలని ఒక చిన్న కళ ఉంటుంది వాళ్ళకి. ఆ టైంకి పెళ్ళైనప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటారు ఏమని, అమ్మాయికి చిన్న ఇంట్రెస్ట్ అండి పెళ్ళైన తర్వాత కూడా, అయ్యో పర్వాలేదు దాందే ఉంది, మా ఇంటి పక్కనే ఒక బొటిక్ పెట్టిస్తాము, ఇచ్చేస్తాము, అది చేస్తూ కూడా ఇది చేసుకోవచ్చు అన్నట్లు ఉంటారు. వాళ్ళు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ, ఇక్కడ దగ్గరలో మనకి రకరకాల కేవ్స్ బొటిక్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఒకరోజు అప్పుడు బంద్ ఉంటుంది. ఎందుకు బంద్ అంటే మేడం గారు ఫ్యామిలీ పార్టీకి వెళ్ళారండి, అందుకే ఇవాళ అవైలబుల్ లేరు, ఈరోజు బంద్, మీరు రేపు ఎల్లుండరండి అంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ బిజినెస్లు చేసుకుంటారు. ఇక్కడ అమ్మాయికి చిన్న బిజినెస్ ఇంట్రెస్ట్ ఏంటి, ఫిల్మ్ ప్రొడక్షన్, పెళ్ళాక కూడా అయ్యో పర్లేదు మీరు చేసుకొనివ్వండి. ఈవిడేంటంటే దాంట్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతుంది, పొద్దున 5 గంటలకు లేచి నువ్వు వెళ్ళి రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తావు, ఏమన్నా అడిగితే ఆ ప్రొడక్షన్ ఈ ప్రొడక్షన్ ఆ డబ్బింగ్ ఈ డబ్బింగ్ అంటాం, ఫోన్ ఏదో ఒకరోజు ఇంట్లో ఉన్నావా, ఆ రోజు ఏం చేస్తే 24 గంటలు ఫోన్లే, మేడం అదైంది ఇదేంది ఆ కట్ ఇట్లా ఈ కట్ ఇట్లా ఆ కథ ఇట్లా ఇటు మార్చాం అటు మార్చాం, పోనీ కాసేపు ఇంట్లో ఫ్రీగా కూర్చున్నావా అంటే 4 బెల్లు కొడతారు. ఇది ఎక్కడి వరకు వచ్చిందంటే మేడం ఇలా డిజైన్ చేశాను, ఓకేనా మీకు దీని ఇలా దీని అలా, ఇంకెక్కడ తీరికుంది నీకు, నిన్ను పెళ్లి చేసుకుంది ఎందుకు, నాతో ఉంటావని, మనం ఇద్దరం కలిసి ఎటో వెళ్తామని. మధ్యలో మాకు కూడా కొన్ని ఫ్యామిలీ మీటింగ్స్ ఉంటాయి, సేమ్ సమంత విషయంలో కూడా ఇదే జరిగింది. అంటే ఆమెది వేరులే, సమంతది ప్యాషన్ వేరు. ఈమె విషయానికి వస్తే ఈమెకి పర్టికులర్ ప్యాషన్ అయినప్పటికీ ఇది ప్రొడక్షన్, షీఈ్ ఇన్వాల్వింగ్ కంప్లీట్లీ దేర్. అండ్ వీళ్ళకి కూడా ఏదైనా కుటుంబ ఫంక్షన్ ఉన్నప్పుడు కొత్తగా పెళ్ళయింది మీ కోడల్ని చూడాలని ఉంది, ఉంటుంది కదా ఎవరికైనా, వాళ్ళ ఫ్యామిలీకి అటు ఇటు తీసుకెళ్ళాలి, వాటిని మేనేజ్ చేస్తూ నువ్వు మేనేజ్ చేసుకోవాలి. అట్లా ఏమైనా ఇన్విటేషన్స్ వచ్చినప్పుడు పలానా మంత్రి గారి ఇంటి పెళ్ళి మనం ఫ్యామిలీతో వెళ్ళాలి, నేను రాలేనండి ఈరోజు నాకు డబ్బింగ్ ఉంది నాకు అది ఉంది నాకు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ, మీకు కావాలంటే అది నేను ఎక్కువ ఖర్చు పెట్టాను సరే మళ్ళీ చేపిస్తా ప్లీజ్, ఇప్పుడు నాకు మీరు ఇంపార్టెంట్, ఇక్కడ నీ ప్రెజెన్స్ ఇంపార్టెంట్, నో నో ఐఎమ్ సారీ, గట్టిగా మాట్లాడలేరు, నేను మా డాడీ మేమేంటో తెలుసా, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు నువ్వు గర్వంగా పెరిగేవాళ్ళు నేను ఎవరు వద్దనరు. బట్ ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవాలి కదా, అవి లేనప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అదే జరిగింది ఈ అమ్మాయి విషయంలో కూడా, ఇంతే అబ్బాయిగా నోట్లో నోరు లేదు మాట్లాడరు, మళ్ళీ ఇంకేమంటారంటే ఎదురు తిరిగి అత్తింటి పోరు కట్ట వరకట్న వేధింపులు ఇట్లాంటివన్నీ పెడతారు, అవి కూడా నమ్మడానికి లేదు. వైబికి ఇప్పుడు శ్రీజ విషయానికి వస్తే ఫస్ట్ భర్త టార్చర్ పెట్టాడు, అత్తింట్లో కట్నం కోసం కొట్టారు తన్నారు అని పెట్టావు, సర్లే పాపం నిజమే అనుకున్నావు, మరి రెండో భర్త కళ్యాణ్దేవ్ విషయంలో ఏమైంది, అబ్బాయి నీతో పాటు మీ ఇంట్లోనే ఉంటున్నాడుగా మరి ఎందుకు విడిపోయావు, రీజన్ ఏంటి, ఏ పోనీ మీ ఇంట్లో అందరు ఉండగానే మీ ఇంట్లో నేను సిగరెట్లతో కాలుస్తున్నాడా గోళ్ళతో రక్కుతున్నాడా ఏమైనా చేస్తున్నాడా, నథింగ్ కదా, ఇక్కడ రీజన్ లేదు బికాజ్ యు ఆర్ సైలెంట్, ఎందుకంటే గట్టిగా మాట్లాడితే ఆయన మాట్లాడతాడు కాబట్టి యు ఆర్ సైలెంట్. అక్కడ అనుకో అది ఎవరు ప్రైవేట్ ఫ్యామిలీ కాబట్టి ఎన్ని పడుతుంది అనేసావు, ఉంటుంది వీళ్ళు కూడా ఎక్కడైనా సరే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు, విడిపోయారు అంటే ఎప్పుడు వీళ్ళే 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 అనకూడదు, వీళ్ళు ఏదో ఒకటి చేస్తేనే అక్కడ ఏదో ఉంటుంది, కాకపోతే వీళ్ళ ఫ్యామిలీ మనకు బాగా తెలుసు కాబట్టి వీళ్ళు మంచోళ్ళేమో అనుకుంటారు, అంతే తప్ప అది ఏం లేదు, వాళ్ళ ఫ్యామిలీ తెలియదు కాబట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళేనేమో అనుకుంటాం. షుడ్ నెవర్ కంపేర్ లైక్ దట్, తప్పు అందరు ఇద్దరిది ఉంటుంది, బట్ కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు,
అలా అయితే వాళ్ళ లైఫ్లు బాగుంటాయి. నువ్వు డిలీట్ చేసావా అని చెప్పి నేను డిలీట్ చేశా, సరే అయిపోయింది పోరా అంటే పోవే, కటిఫ్ కటిఫ్, ఇంకేముంది అక్కడ రిలేషన్షిప్.